వెల్కమ్ టు హలో డాక్టర్. ఈ రోజుల్లో వయోభేదం లేకుండా పిల్లల్లో పెద్దల్లో పైల్స్, ఫిషర్స్, ఫిస్టుల వంటి సమస్యలను చూస్తూనే ఉన్నాం. దీనికి తగ్గట్టు వాతావరణ పరిస్థితులు కానీ లేకపోతే ఎండ వేడిమికి ఈ సమస్యల తీవ్రత పెరగడం కానీ రికరెన్స్ కూడా ఎక్కువగానే ఉంటూ ఉంటుంది. మరి వీటిని ఎంతవరకు మేనేజ్ చేయొచ్చు, ఎలాంటి టిప్స్ ఫాలో అయితే మంచిది, ఎప్పుడు తప్పనిసరిగా ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలి, ఆ ట్రీట్మెంట్లో హోమియో, ఈ వివరాలు అందించడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీనివాస్ వెంపట్కర్ మనతో ఉన్నారు. హలో సార్, వెల్కమ్ టు ది షో. ఈ సమ్మర్ వస్తుందంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఇంకా కొంచెం భయం ఎక్కువ అవుతుంటుంది, చాలా సివియర్గా కూడా ఉంటుంటాయి. ఏం చేస్తే మంచిదంటారు? అంటే మేజర్గా ఈ పర్టికులర్గా ఈ పైల్స్, ఫిజర్స్, ఫిష్లా ఈ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్లో శరీరంలో వేడి ఉత్పత్తి ఎక్కువ ఉన్న శరీరాల్లోని ఈ యొక్క లక్షణం, ఈ యొక్క సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి. అందుకని సమ్మర్ సీజన్స్లో ఈ ప్రాబ్లమ్లు ఎక్కువ మందిలో అగ్రవేట్ అవుతూ ఉంటాయి. ఎందుకంటే వాటర్ ఇంటేక్ అనేది బాగా ఎక్కువ ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే కొంత కూలెంట్స్ అంటే శరీరాన్ని చల్లబరిచే ఆహార పదార్థాలు, ద్రవ పదార్థాలు ఎక్కువ తీసుకోవడం, తీసుకునే ఆహారంలో కారాలు, ఆయిల్ పదార్థాలు, స్పైసీ డైట్, అలాగే నాన్ వెజిటేరియన్ డైట్, ఎక్కువ సెల్యులోజ్ రిచ్ డైట్ ఇలాంటివి బాగా తక్కువ తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే డైజెషన్ అనేది కొంచెం ఈజీగా అయ్యి స్టూల్ హార్డ్ అవ్వకుండా కొంత సాఫ్ట్నింగ్ అయ్యి ప్రెజర్ అనేది అప్లై చేయాల్సిన యొక్క పరిస్థితి తగ్గి కొంతవరకు ఈ సింప్టమ్స్ అనేవి అగ్రవేట్ అవ్వకూడదు. లేకపోతే ఏమవుతుందంటే ఈ ప్రెజర్కి ఆ పైల్స్ ఇట్లు బ్లీడింగ్ అవ్వడం కానీ, ప్రొలాప్స్ అయ్యి పెయిన్ అవ్వడం, అలాగే మనకి బర్నింగ్ సెన్సేషన్, ఇచ్చింగ్ అనిపిస్తుంది, ఇటువంటి లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సమ్మర్లో మ్యాట్రెస్, పడుకునే మ్యాట్రెస్ కానీ, కూర్చునే కుషన్స్, అవి వాటి గురించి ఎలాంటి విషయాలు తెలుసుకుంటే మంచిదండి? ఎందుకంటే అవి చాలా హీట్ ఎక్కుతూ ఉంటాయి, వాటి మీద ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటాయి, వాటి వల్ల కూడా ఈ సమస్యల తీవ్రత పెరిగే రిస్క్ ఉంటుందా? అంటే ఎస్పెషల్లీ ఈ కొబ్బరి పీచుతో వేసే కాయ రిలేటెడ్ ఉన్న మ్యాట్రస్ లోంచి హీట్ ఎక్స్పల్షన్ అనేది ఎక్కువగా ఉండడం చూస్తూ ఉంటాం. అటువంటి ఉన్నప్పుడు వాటిని కొంచెం జాగ్రత్తగా చేంజ్ చేసుకుని దాన్ని కొంచెం ఫోమ్ టైప్లో కొంచెం చల్లదనంగా ఉండే ఏరియాల్లో పదార్థాలను యూజ్ చేయడం వల్ల కొంతవరకు సిమ్టమ్స్, సివియారిటీస్ అనేవి, డిస్కంఫర్ట్స్ అనేవి తగ్గుతాయి. అలాగే కూర్చునే పొజిషన్లో కూడా మనం ఎస్పెషల్లీ ఎక్కువ హీట్కి ఎక్స్పోజ్ అయ్యే ఏరియాస్లో కంటిన్యూటీగా కూర్చోవడం కానీ, ఎక్కువగా ఐరన్ రిలేటెడ్ ఉన్న చైర్లు వీటి మీద ఎక్కువ కంటిన్యూటీ కూర్చోవడం కానీ అవాయిడ్ చేసుకోవడం వల్ల ఏవైతే తొందరగా హీట్ని బాగా కన్జ్యూమ్ చేస్తాయి, ఇటువంటి మెటల్స్ రిలేటెడ్ ఉన్న చైర్లు కానీ ఆ యొక్క సీటింగ్ కానీ అవాయిడ్ చేయడం వల్ల కూడా కొంతవరకు డిస్కంఫర్ట్, సివియారిటీస్ అనేవి, ఈ బాడీలో హీట్ రిలేటెడ్ ఉన్న టెండెన్సీ అనేది కొంతవరకు తగ్గడానికి ఛాన్స్ ఉంటుంది. ఈ కాఫీ, టీలు ఇలాంటివి, కోక్స్ లాంటివి తగ్గిస్తే మంచిదంటారా ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు? అంటే యాక్చువల్లీ మనకి కూల్ డ్రింక్ ఇంటేక్లో కెఫీన్ రిలేటెడ్ ఉన్న ప్రోడక్ట్స్, ఇప్పుడు కోకు, పెప్సీ, కెఫీన్ ప్రోడక్ట్స్ ఎప్పుడు కూడాను మనకి కాంట్రా ఇండికేటెడ్ ఇటువంటి కంప్లైంట్స్లో. అందుకని కెఫీన్ రిచ్ ప్రోడక్ట్స్ అనేవి తక్కువ తీసుకోవాలి. టీ, కాఫీ వీటిలన్నింటిలోనూ కెఫీన్ ప్రోడక్ట్స్ ఎక్కువ ఉంటాయి. అది రెగ్యులర్ ఇంటేక్లో ఎక్కువ మోతాదులో కన్జ్యూమ్ చేయడం అనేది చాలా మటుకు తగ్గించుకోవడం మంచిది. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే మార్నింగ్ కాన్స్టిపేషన్ ప్రాబ్లంలో కంపల్సరీ వారికి ఏదైనా ఒక స్టిమ్యులెంట్ అంటే టీ కానీ కాఫీ కానీ తీసుకుంటేనే పెరిస్టాల్టిక్ మోషన్ ఇనిషియేట్ అయ్యి మోషన్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. వాళ్ళు మార్నింగ్ తీసుకున్న వల్ల ప్రాబ్లం ఏం లేదు. బట్ ఎక్కువ శాతం తీసుకునే పదార్థాల్లో ఎస్పెషల్లీ హీట్ రిలేటెడ్ ఉన్న డ్రింక్స్ కంటే కూడా చల్లటి పదార్థాలు తీసుకోవడం అనేది సమ్మర్లో ఎక్కువ అడ్వైజబుల్. కొన్ని రకాల ఆహార పదార్థాలకి వేడి చేసింది అనుకుంటూ ఉంటారండి, ఆ వేడి చేయడం ఎంతవరకు కరెక్ట్? అంటే ఎప్పుడైనా సరే ఎక్కువ కారాలతో ఉన్న పదార్థాలు, మసాలా రిలేటెడ్ ఉన్న డైట్ కానివ్వండి, అలాగే ఎక్కువగా నాన్ వెజ్ రిలేటెడ్ ఉన్న ఆయిలీ పదార్థాలు ఎక్కువ తీసుకోవడం వల్ల కానీ, వెజిటబుల్స్లో గోంగూర, కాకరకాయ ఇలాంటివి తీసుకోవడం వల్ల కానీ ఆ వేడి ఉత్పత్తి అనేది బాడీలో 100% కొంత ఇంక్రీజ్ అవుతుంది. ఇది వేడి శరీరాల్లో ఎక్కువ మార్పు కనిపిస్తుంది. అందుకని చాలామంది ఈ పదార్థాలు తీసుకోగానే తేడా కనబడడం అనేది ఎక్కువ చాలా మందిలో చూస్తుంటారు. అటువంటి శరీరాల్లో కంపల్సరీగా ఈ పదార్థాలు తగ్గించుకోవడం వల్ల ఆ శరీరంలో ఈ హీట్ ఎక్స్పల్షన్ పెరిగి బర్నింగ్ సెన్సేషన్ కానీ, ఇచ్చింగ్ కానీ ఇలాంటివి రెడ్యూస్ చేసుకోవచ్చు. కాకపోతే వాటర్ ఇంటేక్ అనేది కూడా ఇటువంటి పదార్థాలు తీసుకున్నప్పుడు చాలా ఎక్కువగా ఉండాలి. ఈ లెమన్ రిలేటెడ్ ఉన్న, లెమనేట్స్ రిలేటెడ్ ఉన్న జ్యూసెస్ అనేవి ఎక్కువ కన్జ్యూమ్ చేయడం, వాటర్ మిలెంట్ లాంటి కూలెంట్ రిలేటెడ్ ఉన్న ఫుడ్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల కూడా కొంతవరకు హీట్ ఎక్స్పల్షన్ అనేది బాడీలో కంట్రోల్ చేసుకోవచ్చు. విజయవాడ నుంచి అబ్దుల్ గారు. అబ్దుల్ గారు, హలో. పిల్లల్లో కూడా చూస్తుంటారా ఈ ప్రాబ్లమ్స్? మనకి మోషన్ స్ట్రైనింగ్ యాక్టివిటీ అనేది ఫస్ట్ మేజర్ కాజెటివ్ ఫ్యాక్టర్ అండి వీటిల్లో. అంటే ఎక్కువగా మోషన్ హార్డ్ అయిపోయి ఎక్కువ ప్రెజర్ పెట్టాల్సిన కండిషన్ ఉన్నప్పుడే అవుతుంది. అంటే మనకు అక్కడ ఉన్న వెయిన్స్ అనేవి ఎంగార్జ్ అయ్యి డైలేటెడ్గా అయినప్పుడు ఈ యొక్క హెమరాయిడ్ స్పైల్స్ అనే సమస్య దారితీస్తుంది. అది ఇంటర్నల్, ఎక్స్టర్నల్ రెండు రకాలుగా ఉంటాయి. ఎక్స్టర్నల్ అంటే బయట చిన్న కురుపుల్లో తగ్గ కనిపిస్తూ ఉంటాయి. ఇంటర్నల్ అంటే లోపల బాగా నుండి కేవలం మోషన్ వెళ్ళినప్పుడు ప్రొలాప్స్లో మాత్రమే వస్తూ ఉంటుంది. అలాగే అక్కడ ఉన్న యానల్ స్కిన్, యానోడర్
డెర్మల్ టేర్ ని మనం ఫిజర్ అంటాం. అంటే ఆ స్కిన్ ఏరియాలో చిన్న మైన్యూట్ క్రాక్స్ లా ఏర్పడితే దాన్ని ఫిజర్ అంటారు. అలా కాకుండా ఆ పక్కన సైడ్ కి సెగ్గడ్ లాగా ఏర్పడి ఇది లోపల రక్తం భాగం నుంచి బయట స్కిన్ భాగం వరకు కనెక్షన్ ఏర్పరచుకుంటే దాన్ని ఫిష్యులా అంటాం. వీటి మూడిటి కూడా ఫస్ట్ మేజర్ కాజేటివ్ ఫ్యాక్టర్ లో మోషన్ స్ట్రైనింగ్, దీనికి జరిగిన మెకానికల్ ట్రోబాలో అక్కడ టిష్యూ ఇంజరీ లాంటిది ఏమైనా జరిగితే, అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫిల్ట్రేషన్ లాంటివి జరిగితే తొందరగా ఈ ప్రాబ్లమ్స్ రావడానికి ఎక్కువ ఉంది. చిన్నపిల్లలు ఏమవుతుందంటే వామ్ ఇన్ఫెస్టేషన్స్ ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు, డెంటిషన్ టైంలో కన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు వాళ్ళలో కూడా ఈ సమస్యలు చూస్తే ఎక్కువ మంది యానస్ ప్రొలాప్స్ అనేవి చిన్నపిల్లలు ఎక్కువ గమనిస్తుంటాం. నరేంద్ర గారు కాల్. నరేంద్ర గారు, నరేంద్ర గారు నమస్తే, చెప్పండి. నా పేరు నరేంద్ర అండి, మెచ్చపల్లి చేస్తున్నాను. చెప్పండి సార్. నాకు ఫిష్ లో ప్రాబ్లం ఉందండి. ఓకే. అంటే మామూలుగా పెద్ద హాస్పిటల్లో చూపించుకున్నాను, యూరిన్ ట్రాక్ మీద వచ్చిందని 4-5 సార్లు ఆపరేషన్ చేస్తా కూడా క్యాన్సిల్ చేశారు. ఓకే. అదేంటంటే చూపించు ఉన్నాయి అలాగే, అంటే మామూలుగా అలాగే సంవత్సరమైంది, అలాగే బాధపడుతున్నాను, దానికి ఏమైనా పరిష్కారం? తప్పకుండా అండి. మీరు ఏంటంటే ఫస్ట్ ఫిష్లలో హై యానల్ ఫిష్లలో లో యానల్ ఫిష్లలో ఉంటాయి, అలాగే టైప్స్ చాలా ఉంటాయండి, ట్రాన్స్పింట్రిక్, ఇంటర్స్పింట్రిక్, సూప్రాస్పింట్రిక్, ఇన్ఫ్రాస్. అంటే టైప్ ఆఫ్ ఫిష్లను బట్టి దాని కోర్స్ అనేది వ్యారీ ఉంటుంది. కొన్ని రకాల ఫిష్లస్ మనకి యానోస్పింక్టర్ ఏరియాలో ఉన్న మజిల్ దగ్గర నుంచి డీప్గా పాస్ అవడంతో సర్జరీ అనేది కొన్ని కేసెస్లో కాంట్రా ఇండికేట్ అవుతుంది. ఎందుకంటే మజిల్ ఇంజరీ జరిగితే ఫీకల్ ఇన్కాంటినెన్స్ డెవలప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కాబట్టి సర్జరీస్ అనేవి కొన్ని కేసెస్లో అడ్వైజబుల్ చేయడం. అలాగే కొన్ని కేసులు సర్జరీలు చేసినా మళ్ళీ మళ్ళీ రిపీట్ అవుతుంటుంది. అందుకని మీరు ఏం చేస్తారంటే ఒకసారి ఫిష్యులా గ్రామ్ ఏమైనా చేయించారు లేదా చూసుకోండి. మీ ఫిష్యులా గ్రామ్లో ఆ ఫిష్యులా మొత్తం లెంత్, ట్రాక్ లెంత్ ఎంత ఇచ్చారు, ఎక్కడి వరకు పాజిటివ్ అక్యుమిలేషన్ ఉంది, యాబ్సెస్ ఏమైనా ఉందా, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఎంఆర్ఐ ఫిష్యులా గ్రామ్లో ఉంటాయి. ఈ రిపోర్ట్తో ఒకసారి ఒమేగా ఇంటర్నేషనల్ సంప్రదించండి. ఫిష్యులా సంబంధించి రిపీటెడ్ ఫిష్యులా ప్రాబ్లమ్స్ ఉన్నా అలాగే రికరెంట్గా కంప్లైంట్స్ వస్తున్నా 100% క్యూరేటివ్ పద్ధతిలో మన ట్రీట్మెంట్ అనేది ఒమేగా ఇంటర్నేషనల్ అందిస్తాం. పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా సమస్యలకు ఇతర డైజెస్టివ్ డిజార్డర్స్కి ఎంతవరకు రిలేషన్ ఉంది? అంటే మేజర్గా మనకి గ్యాస్ట్రిక్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్, ఎస్పెషల్లీ హైపర్ ఎసిడిటీ ప్రాబ్లమ్, గ్యాస్ట్రిక్ అల్సర్స్, ఇర్రెగ్యులర్ పెరిస్టాల్టిక్ మోషను, అలాగే ఇన్ఫ్లమేటరీ బవెల్ డిసీజు, లో వాటర్ ఇంటేక్ వల్ల మోషన్ స్టూల్ అనేది బాగా హార్డ్ కావడం, ఇవన్నీ కూడా 100% మనకి ఈ సమస్యలు దారితీస్తాయి. అందుకని మేజర్ రూట్ ఫ్యాక్టర్లో మనం చూసుకున్నట్టయితే కన్స్టిపేషన్కి దారితీసే ఎటువంటి సమస్య అయినా కూడా అది ఫిష్యులాతో ఫిష్యుల లాంటి సమస్యలకి, పైల్స్ ఫిజర్ లాంటి సమస్యలకు దారితీయచ్చు. బట్ ఎక్కువ శాతం మందిలో పైల్స్ ఫిజర్స్ అనే సమస్యలు ఈ మోషనల్ స్ట్రైనింగ్ యాక్టివిటీ ఎక్కువ వస్తుంటాయి, కాబట్టి దీని ఎనీ డైజెస్టివ్ డిజార్డర్ ఏమైనా ఉన్నా, హైపర్ ఎసిడిటీ ప్రాబ్లం ఉన్నా దాన్ని కూడా పూర్తిగా తగ్గించే విధంగా మనం మెడికేషన్ వాడుకుంటే ఇటువంటి కంప్లైంట్స్ మళ్ళీ మళ్ళీ రికర్ కాకుండా ఉంటాయి. అలాగే కన్స్టిపేషన్, మలబద్ధకం సమస్య ఉంటే అది 100% సాల్వ్ అయితేనే ఈ రిపిటేటివ్ ప్రాబ్లమ్స్ అనేవి మళ్ళీ రాకుండా కంప్లీట్గా ప్రాబ్లమ్ 100% క్యూర్ చేసుకునే విధంగా మీ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. శ్రీనివాస్ గారు కాల్. శ్రీనివాస్ గారు నమస్కారం మేడం. నమస్తే శ్రీనివాస్ గారు, చెప్పండి. డాక్టర్ గారితో మాట్లాడాలండి. చెప్పండి సార్. సార్ నా పేరు శ్రీనివాస్ అండి, హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. నేను 4-5 ఇయర్స్ నుంచి జిఆర్డి ప్రాబ్లం నుంచి ప్రాబ్లం ఉందండి. జిఆర్డి చెప్పండి. హలో సార్ చెప్పండి. సార్ ఏం పడుతుంది చెప్పండి. ఈ జిఆర్డి ప్రాబ్లం ఉందండి, గ్యాస్ట్రోఎసోఫిజియల్ రిఫ్లక్షన్ డిసీజ్ అని. అయితే దాని నుంచి టాబ్లెట్స్ వాడుతున్నానండి, మన రెబిప్రజోల్ 20. సో 4 డేస్ నుంచి అది వాడుతున్నాను. సో అది వాడడం వల్ల నాకు ఇంకా ప్రాబ్లం అయితే రెక్టిఫై అవ్వట్లేదు, డైలీ కంపల్సరీ టాబ్లెట్ తీసుకోవాల్సి వస్తుంది. సో దానికి మన హోమియోపతిలో ఏమన్నా చికిత్స ఉంటుందా అని కోరుకుంటున్నాను. ఓకే. అంటే జిఆర్డి, గ్యాస్ట్రో ఈసోఫేజియల్ రిఫ్లక్స్ డిసీజ్, రిఫ్లక్స్ ఈసోఫేజైటిస్, వీటికి మనకి ఎక్సలెంట్ ట్రీట్మెంట్ అనేది మీకు ఇంటర్నేషనల్ అందుబాటులో ఉందండి. అంటే మీ మేజర్గా మీరు దీనిలో చూసుకున్నట్టయితే ఫస్ట్ దీంట్లో రూట్ కాజేటివ్ ఫ్యాక్టర్లో హైపర్ ఎసిడిటీ, అంటే నార్మల్ కంటే ఎక్కువ మోతాదులో యాసిడ్ రిలీజ్ అవ్వడం అనేది ఫస్ట్ మేజర్ కాజేటివ్ ఫ్యాక్టర్గా చూస్తాం. దీనివల్ల ఏమవుతుంది, మీకు కడుపులో గ్యాస్ అనేది బాగా పెరిగిపోయి కడుపు ఉబ్బరంగా అవడం వల్ల శరీరం ఈ గ్యాస్ని బయటికి తీసే ప్రయత్నంలో ఎక్కువ ఎరక్టేషన్స్, అంటే తేనుపులు ఎక్కువ రావడం కానీ గ్యాస్ పోవడం
ఫ్లాచ్యులెన్స్ అని అనిపించడం, ఇటువంటి లక్షణాలు ఉంటాయి. దీంట్లో యాసిడ్ రిఫ్లక్స్ అనేది మనకి ఈసోఫాగస్ నుంచి స్టమక్కి రిఫ్లక్స్ అనేది నార్మల్, ఈసోఫాగో గ్యాస్ట్రో రిఫ్లక్స్ అనేది నార్మల్గా జరిగేది. అలా కాకుండా స్టమక్ గ్యాస్ట్రిక్ భాగం నుంచి రివర్స్ రిఫ్లక్స్ అనేది ఈసోఫాగస్లోకి వెళ్ళినప్పుడు ఈ గ్యాస్ట్రో ఈసోఫాగో రిఫ్లక్స్ అనేది వస్తుంది. దీనివల్ల సిమ్టమ్స్ ఏముంటాయంటే మీకు గ్యాస్ పైకి ఎగదన్నట్టుగా అనిపిస్తాం, ఛాతిలో మంటగా అనిపిస్తాం, కండరాల దగ్గర ఛాతిలో కండరాలు పట్టేసి గుండె నొప్పి వచ్చినట్టుగా అనిపిస్తాం, అలాగే ఆహారం తీసుకునేటప్పుడు ఈవెన్ లిక్విడ్స్ సాలిడ్స్ ఏం తీసుకున్నా కూడా మంటగా అనిపిస్తుంది. ఇటువంటి సిమ్టమ్స్ ఉంటాయి. ఇవి మీరు యాంటాసిడ్స్తో టెంపరీగా దీన్ని మీరు మేనేజ్ చేసినా కంప్లీట్గా క్యూర్ అవ్వాలంటే హైపర్ ఎసిడిటీ కనుక పూర్తిగా తగ్గితే ఈ ప్రాబ్లమ్స్ మళ్ళీ రికవర్ కాకుండా ఉంటాయి. కంపల్సరీగా ఒమేగా ఇంటర్నేషనల్ దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది, ఒకసారి సంప్రదించండి. పైల్స్ ఫిషర్స్ ఫిస్టులా సమస్యల్లో ఎలాంటి లక్షణాలు ఉంటాయి, ఎలాంటి తేడాలు ఉంటాయి? అంటే మేజర్గా పైల్స్లో మనం గమనించినట్టయితే అండి మనకి మేజర్ కాజేటివ్ ఫ్యాక్టర్స్లో ఇప్పుడు ఇంటర్నల్ పైల్స్ ఉన్నాయంటే కనుక ఎక్కువ శాతం మంది ఇనీషియల్ స్టేజ్లో బ్లీడింగ్ మాత్రమే కనబడుతుంది. అంటే మామూలుగా మోషన్లో వాళ్ళు అబ్జర్వ్ చేస్తే బ్లీడింగ్ కనబడుతుంది, లేకపోతే ఒకసారి బ్లీడింగ్ కూడా అన్నోటిస్డ్గా జరుగుతూ ఉంటుంది. గ్రాడ్యువల్గా ఈ పైల్స్ ఎంగార్జ్ అయ్యి బయటికి ప్రొలాప్స్ అవుతున్న కొద్దీ ఇక్కడ బ్లడ్ అనేది క్లాట్ అయ్యి థ్రాంబోసిస్ గురైనప్పుడు ఆ ప్రొలాప్స్ డిగ్రీని బట్టి దీనిలో సింప్టమ్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని కేసెస్లో ఎక్కువ ప్రెజర్ పెట్టినప్పుడు మోషన్కి ప్రెజర్ పెట్టినా ప్రొలాప్స్ అంటూ లేకుండా ఉంటే దాన్ని ఫస్ట్ డిగ్రీ పైల్స్ అంటాం. అలా కాకుండా ప్రొలాప్స్ అయ్యి ఆటోమేటిక్గా ఇమీడియట్గా రిట్రాక్ట్ అయితే సెకండ్ డిగ్రీ పైల్స్ అంటాం. కంప్లీట్ ప్రొలాప్స్ అయ్యి మనకి ఈవెన్ డిజిటల్ ప్రెజర్ అప్లై చేస్తే కానీ లోపలికి వెళ్ళకపోతే థర్డ్ డిగ్రీ ఉంటాయి. కంప్లీట్ ఫోర్త్ డిగ్రీ పైల్స్లో ప్రెసిడెన్షియా అంటాం. అంటే ఈవెన్ కంప్లీట్ ప్రొలాప్స్ అయినా కూడా రిట్రాక్ట్ డిజిటల్ ప్రెజర్ అప్లై చేసిన రిట్రాక్ట్ కాకపోతే ఫోర్త్ డిగ్రీ ఉంటాయి. వీటిల్లో మనకి ప్రొలాప్స్ అయిన సివియారిటీలో థ్రాంబోసిస్ని బట్టి పెయిన్, అది రప్చర్ అయితే బ్లీడింగ్, అలాగే బర్నింగ్ సెన్సేషన్, ఇచ్చింగ్, ఇటువంటి సిమ్టమ్స్ కనబడుతూ ఉంటాయి. ఫిజర్స్లో వచ్చేటప్పటికి ఆ క్రాక్స్ అనేవి స్కిన్ ఏరియాలో ఏర్పడి స్కిన్ ఏరియా టేర్ అవడం వల్ల బ్లీడింగ్ కనబడుతుంది. ఈవెన్ బర్నింగ్ సెన్సేషన్ అనేది చాలా మటుకు ఉంటుంది. అని ఎక్కువ శాతం మందిలో మనకి ఫిజర్ అనేది సిమ్టమ్స్లో మంట ఎక్కువ, మోషన్కి వెళ్ళిన చాలాసేపటి వరకు, అంటే ఇప్పుడు రిపీటెడ్గా డయేరియా లాంటి కంప్లైంట్స్ వచ్చినా అలాగే మోషన్స్ రిపీటెడ్ అవుతున్నా కూడా చాలామంది సిమ్టమ్ ఎక్స్పీరియన్స్ చేస్తారు. అక్కడ ఎరోజన్స్ లాగా ఏర్పడి బాగా మంటగా ఫీల్ అవడం, మైనస్ భాగంలో డిస్కంఫర్ట్ ఉంది. అలా ఫిష్లలో ఎట్లా ఉంటుందంటే ఇది ఒక లోపల నుంచి ఏర్పడే అబ్నార్మల్ కనెక్షన్ ఏర్పడి దీనిలో పస్ అనేది అక్యుమిలేట్ అవడంతో చీమ్ అనేది కంటిన్యూటీగా డిశ్చార్జ్ అవుతూ ఉంటుంది. ఇది మోషన్తో సంబంధం లేకుండా నార్మల్ టైంలో కూడా ఈ డిశ్చార్జ్ అనేది ఏర్పడుతుంది. దాన్ని ఫిష్లలో వచ్చే లక్షణాలు చూస్తుంటాం. షార్ట్ బ్రేక్ తీసుకుందామండి. బ్రేక్ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ ఎంతవరకు ఇంట్లోనే మేనేజ్ చేయొచ్చు, ఎప్పుడు తప్పనిసరిగా ట్రీట్మెంట్ గురించి ఆలోచించాలో డిస్కస్ చేద్దాం. వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీనివాస్ వెంపటి గారితో పైల్స్ ఫిషర్స్ ఫిస్టుల సమస్యలకు హోమియోలో పరిష్కార మార్గాలు వివరాలు తెలుసుకుంటున్నాం. ఒక కాల్ చూద్దామండి. హలో, హలో, నమస్తే, చెప్పండి. నమస్తే మేడం, నాకు ఫిస్టుల్లో ఉంది మేడం. చెప్పండి సార్, ఎప్పటి నుంచి ఉంది ఫిస్టుల? నాకు 4-5 ఇయర్స్ నుంచి ఉంది సార్ ఫిస్టుల్లో. ఓకే, సర్జరీ ఏమైనా అయింది, ఆపరేట్ అయింది ఎప్పుడైనా? సర్జరీ అవ్వలేదు సార్. ఒక వీక్లీ వన్స్ కానీ లేకపోతే మంత్లీ ట్వైస్ కానీ ఫస్ట్ అనేది వస్తూ ఉంటుంది. ఓకే, ఏమైనా ఇన్వెస్టిగేషన్ చేయించుకున్నారా ఏమైనా? చేయించుకున్నాను సార్. అంటే క్షారసూత్ర అని చెప్పేసి ఆయుర్వేద ట్రీట్మెంట్ చేయించుకున్నాను. ఓకే, కన్సల్ట్ అయ్యాను. వాళ్ళు ఏమన్నారంటే అది థ్రెడ్ ఏదో ఇవ్వాలి అని చెప్పేసి చెప్పారు. ఓకే, అంటే ఇప్పుడు ఈ మీరు టైప్ ఆఫ్ ఫిష్లో ఏంటి రూల్ అవుట్ చేసుకున్నారా, ఎక్కడ దాకా ఉంది, లెంత్ ఎంత ఉంది టోటల్ గా చూసుకున్నారా ఏమన్నా? అది అదేం చెప్పలేదు సార్. ఒకసారి మీరు ఎంఆర్ఐ ఫిష్యులోగ్రామ్ అని ఒక ఇన్వెస్టిగేషన్ ఉంటుందండి, ఒకసారి మీరు ఇన్వెస్టిగేషన్ చేయించుకుంటే మీకు ఏమవుతుందంటే అసలు ఫిష్లో మీకు ఇప్పుడు ఏ స్థాయి వరకు ఎక్స్టెండ్ అయి ఉంది, టోటల్ ట్రాక్ లెంత్ ఉంది ఎంత ఉంది, టైప్ ఆఫ్ ఫిష్లో ఏముంది, అలాగే పస్ డిశ్చార్జ్ పస్ అనేది ఎంతవరకు అక్యుమిలేట్ అవుతుంది, అది యాప్సెస్ ఏమైనా ఫార్మేషన్ ఉందా, ఈ డీటెయిల్స్ అని మీకు కరెక్ట్గా తెలిస్తే సో దట్ ఏమవుతుందంటే మీరు మెడికేషన్ తీసుకున్నప్పుడు, లేదంటే ఇప్పుడు మేము ఒమేగా ఇంటర్నేషనల్ ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు కంప్లీట్గా క్యూర్ అయిందా లేదా అని ఏ పద్ధతిలో చూస్తామంటే ఎక్కడి వరకు అయితే ట్రాక్లో ఫిష్లో పస్ అక్యుమిలేట్ అయిందో కంప్లీట్గా 100% సిమ్టమ్స్ అన్ని జీరో లెవెల్కి వచ్చా కూడా మళ్ళీ రిపీట్ స్కాన్ చేయించుకుని చూసుకోమంటాం పేషెంట్ని. కంప్లీట్గా పస్ డిశ్చార్జ్ 100% ఎలిమినేట్ అయ్యి టోటల్గా ట్రాక్ మొత్తం హీల్ అయిన తర్వాతే మనం ట్రీట్మెంట్ స్టాప్ చేస్తే అప్పుడు మళ్ళీ అది రికవర్ కాకుండా ఉంటుంది. ఎందుకంటే ఫిష్లలో అందుకని చాలామంది 5 ఇయర్స్ 10 ఇయర్స్ ఇట్లా ఎందుకు బాధపడుతుంటారంటే ఎక్స్టర్నల్గా దాన్ని డ్రైన్ చేస్తున్న పస్ ఎక్స్టర్నల్ హీలింగ్ జరుగుతుంది కానీ ఇంటర్నల్గా పెరిగిపోయిన పస్ అనేది మీకు హీల్ కాకపోవడం వల్లే అది మీరు ఎన్నిసార్లు ఆపరేట్ చేయించున్నా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుని రిపీట్ అవుతుంది. అందుకని కంప్లీట్ ట్రాక్ టోటల్గా హీల్ అయ్యి దానికి అదర్గా ఆ ఫిష్లో రికరెంట్గా రావడం గల ఎగ్జిస్టింగ్ కాజ్ ఏముంది, కొన్ని కేసెస్లో ఇప్పుడు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్, రెక్టల్ క్వాలిటీస్ ఇలాంటివి ఉంటాయి, అవి ఉంటే వాటిని కూడా మనం ట్రీట్ చేసినట్టయితే కనుక ప్రాబ్లం పూర్తిగా తగ్గుతుంది.
ఈ ప్రాబ్లమ్స్ ని అసలు ఎంతవరకు మేనేజ్ చేయొచ్చు, ఎలాంటి టిప్స్ ఫాలో అవుతే కొంతవరకు కంట్రోల్ లో ఉంచొచ్చు అంటారు? అంటే వీటిలో మన ఇందాక చెప్పినట్టుగా స్టూల్ సాఫ్ట్నింగ్, అంటే స్టూల్ హార్డ్ అవ్వకుండా, స్టూల్కి ఎక్కువ స్ట్రెయిన్ చేయాల్సిన అవసరం లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వీళ్ళు రాత్రిపూట నాన్ వెజిటేరియన్ డైట్ కంప్లీట్గా అవాయిడ్ చేయాలి, స్పైసీ డైట్, ఆయిలీ డైట్ రాత్రిపూట తక్కువ తీసుకోవడం, అలాగే మనకి ఫుడ్లో తేలిగ్గా ఆహార పదార్థాలు, ఫైబర్ రిచ్, సాల్యుబుల్ ఫైబర్ డైట్ అనేది ఎక్కువ తీసుకోవడం, మరి డిస్కంఫర్ట్ ఎక్కువ ఉన్న వాళ్ళలో ఏమైనా లాక్సేటివ్ స్టూల్ సాఫ్ట్నింగ్ రిలేటెడ్ సిరప్స్ కానీ, లాక్సర్ రిలేటెడ్ డైట్ కానీ ఇలాంటివి ఇంక్లూడ్ చేయడం వల్ల కూడా కొంతవరకు కండిషన్ ఇంప్రూవ్ అవుతుంది. తర్వాత మనకి విటమిన్ సి డి డైట్ అనేది ఎక్కువ తీసుకోవడం, విటమిన్ సి రిలేటెడ్ ఉన్న ఫుడ్స్ అనేవి ఎక్కువ కన్సూమ్ చేయడంతో కొంతవరకు హీలింగ్ అనేది బాగా ఫాస్ట్గా పెరిగి సిమ్టమ్స్ తగ్గుతాయి. వాటర్ కన్జంప్షన్ అనేది బాగా ఎక్కువ తీసుకోవాలి. ఆల్కహాల్ ఇంటేక్ ఉంటే అది కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇటువంటి జాగ్రత్తలు, అలాగే హీట్ బాడీలో హీట్ ఎక్స్పల్షన్ లేకుండా ఇందాక చెప్పిన ఆహార పదార్థాలు మార్పులు చేసుకుని చాలా మటుకు సిమ్టమ్స్ని వాళ్ళు మేనేజ్ చేసుకోవచ్చు. అలా కాకుండా ఎటువంటి కండిషన్ ఉన్నా పెయిన్ సివియారిటీ బాగా పెరిగిపోయి బ్లీడింగ్ అనేది ఎక్కువ అవడం ఇలాంటివి గమనిస్తే కాకుండా లేట్ చేయకుండా మెడికల్ ట్రీట్మెంట్ తీసుకుంటే అది ఫర్దర్గా కాంప్లికేట్ కాకుండా ఉంటుంది. నెక్స్ట్ కాల్ ఇద్దామండి నిజామాబాద్ నుంచి. హలో, హలో, నమస్తే, చెప్పండి. చెప్పండి సార్. లేదు సార్, నాకు ఇప్పుడు ఫిస్ట్ లా ఉందండి. ఓకే, అయితే లో ఫిస్ట్ లా 15 డేస్ అండి ఆఫీస్ చేయించుకొని. ఓకే, ఇప్పుడు ఫిస్ట్ లా ఎట్లా ఎందుకు వస్తుందని ఆఫీస్ చేయించుకున్నా సార్, 15 డేస్ అయింది, ఇప్పటికి కూర్చోవట్లేదు. ఓకే, అంటే మీకు ఆపరేషన్ చేశాక కూడా కొంత హీల్ కావడానికి కొంత టైం పడుతుందండి. అందుకనే మీకు యాంటీబయాటిక్ కోర్స్ అనేది ఇస్తారు ఈవెన్ ఆఫ్టర్ సర్జరీ. అది మీకు కంప్లీట్ ఇంటర్నల్ హీలింగ్ అంతా కొంచెం పచ్చిగా ఉంటుంది కాబట్టి కూర్చునేటప్పుడు కొంత డిస్కంఫర్ట్ ఫీల్ అవుతారు. కొంతమందికి ఎట్లా ఉంటుందంటే అది ఆపరేషన్ చేసిన తర్వాత కూడా లైట్ లిక్విడ్ లాగా కొంచెం మైల్డ్ డిశ్చార్జ్ లాగా వస్తూ ఉంటుంది. అది ఏమవుతుంది, కంప్లీట్ ఇంటర్నల్ హీలింగ్ పూర్తిగా జరగకపోతే అట్లా జరుగుతూ ఉంటుంది. అట్లా ఏమైనా ఉంటే ఒక 1 మంత్ 2 మంత్స్ కొంచెం జాగ్రత్తగా మెడికేషను ఆహార జాగ్రత్తలతో కొంచెం హీలింగ్ ఫాస్ట్గా ఇలా జాగ్రత్తలు తీసుకోండి. అప్పుడు 100% మీకు దాని సిమ్టమ్స్ తగ్గుతాయి. ఇలా కాకుండా మొత్తం ప్రాబ్లం తగ్గిపోయి మళ్ళీ 6 మంత్స్కే మళ్ళీ డిశ్చార్జ్ రిపీట్ అవడం కానీ, మళ్ళీ యానోరెక్టల్ యాప్సెస్ కానీ పెరినియల్ యాప్సెస్ లాంటివి రిపీటెడ్గా ఫామ్ అవుతుంటాయి కనుక, అప్పుడు మనం లోపల ఇంటర్నల్ హీలింగ్ పూర్తిగా జరిగినట్టు దీన్ని మళ్ళీ ఫర్దర్ మెడికేషన్ తీసుకుంటే కనుక ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా రాకుండా తగ్గుతాయి. ఇవి రావడానికి చాలా కారణాలు ఉంటాయండి. దీంట్లో ఇందాక చెప్పినట్టుగా మెకానికల్ ట్రామా జరిగి అక్కడ బ్యాక్టీరియల్ ఇన్ఫిల్ట్రేషన్ జరిగి యాప్సెస్ ఫామ్ అవడం, అలాగే శరీరంలో విపరీతమైన హీట్ ఎక్స్పల్షన్స్, ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజెస్, ఈవెన్ వెరనల్ డిసీజెస్, చాలా రకాల కాజెస్ వల్ల ఫిష్యులాస్ వస్తాయి. అందుకని మీకు రిపీటెడ్ వచ్చేటప్పుడు అవసరమైతే దీని కొలోనోస్కోపీ కానీ బయాప్సీ కానీ ఇంకేమైనా ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ అవసరమైతే అప్పుడు డాక్టర్ అడ్వైస్ చేస్తారు. మరో షార్ట్ బ్రేక్ తీసుకుందండి. బ్రేక్ తర్వాత ఈ ప్రాబ్లమ్స్ కొంతవరకు ఆక్యుపేషనల్ హెల్త్ ఎజర్ట్స్ కదండి, అంటే ఏ వృత్తుల్లో ఉండే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో డిస్కస్ చేద్దాం. ఇప్పుడు హలో, వెల్కమ్ బ్యాక్ టు హలో డాక్టర్. హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ శ్రీనివాస్ వెంపటి గారితో పైల్స్, ఫిషర్స్, ఫిస్టుల సమస్యలకు హోమియోలో పరిష్కార మార్గాలు వివరాలు తెలుసుకుంటున్నాం. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు హోమియో అనేది ఇనిషియల్ స్టేజెస్లోనే వాడాల్సి ఉంటుందా? అట్లా ఏం లేదండి. అంటే ఇప్పుడు హోమియోపతిక్ ట్రీట్మెంట్లో ఎప్పుడు కూడా ఎట్లా అంటే 2 ప్రాసెస్లో ట్రీట్మెంట్ ఇస్తాం. ఫస్ట్ ఒకవేళ బ్లీడింగ్, పెయిన్, డిస్కంఫర్ట్, బర్నింగ్, ఇచ్చింగ్ ఇలాంటి సిమ్టమ్స్తో ఎక్కువ బాధపడుతూ ట్రీట్మెంట్కి వస్తారు. అందుకని ఆ స్టేజ్లోనే ఎక్కువ మంది అసలు ట్రీట్మెంట్కి అప్రోచ్ అవుతారు. అందుకని ఇంటర్నల్ పైల్స్లో చాలామంది ఒత్తి బ్లీడింగ్ ఉన్నప్పుడు దీన్ని అన్నోటిస్డ్గా వదిలేస్తారు. దానివల్ల కొంతమంది రక్తహీనత ఏర్పడే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని ఎప్పుడైనా సరే దీంట్లో ఈ సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం ఫస్ట్ ఇచ్చే ట్రీట్మెంట్లో పేషెంట్కి ఉన్న డిస్కంఫర్ట్ని ఫాస్ట్గా రిలీవ్ చేయడానికి చూస్తాం. అంటే ఇప్పుడు బ్లీడింగ్ ఫాస్ట్గా కొంచెం స్టాప్ అవడం, పెయిన్ రిలీవ్ అవ్వడం, బర్నింగ్ సెన్సేషన్, డిస్కంఫర్ట్ తగ్గడం, మోషన్ తర్వాత వాళ్ళు ఫేస్ అయ్యే డిస్కంఫర్ట్ని తొందరగా రిలీవ్ చేయడం, ఇది ఫస్ట్ ఫోకస్ ఉంటుంది. బట్ దాంతో ట్రీట్మెంట్ కంప్లీట్ అయినట్టు కాదు. లోపల ఏ టైప్ ఆఫ్ ప్రాబ్లం ఉంది చూసుకుని అది పూర్తిగా కంప్లీట్గా హీల్ అయ్యి ఆ యొక్క ప్యాథాలజీ పూర్తిగా నార్మలైజ్ అయ్యే వరకు కూడా ట్రీట్మెంట్ కంటిన్యూ చేసుకోవాలి. ఈ డ్యూరేషన్స్ మినిమం 8 మంత్స్ టు మ్యాక్స్ 1 ఇయర్ వరకు అవసరాన్ని బట్టి ఎక్స్టెండ్ అవుతాయి. ఫిష్ల లాంటి కండిషన్ ఉందనుకోండి, ఇప్పుడు దానిలో టైప్ ఆఫ్ ఫిష్ల ఎట్లా ఉంది, హై ట్రాక్ ఉందా లో ట్రాక్ ఉందో చూసుకుని దాన్ని కంప్లీట్గా హీల్ అయ్యే వరకు ట్రీట్మెంట్ తీసుకోవాలి. వీటిలో అదర్ ఎగ్జిస్టింగ్ డిసీజెస్ ఉంటే ఇంకా టైం అనేది ఎక్కువ కన్స్యూమ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఏంటంటే ఇనిషియల్ స్టేజ్లో వచ్చినప్పుడు ఏమవుతుందంటే హీలింగ్ ఫాస్ట్గా అయ్యి ప్రాబ్లం తొందరగా క్యూర్ అవడానికి ఉంటుంది. కొంత కాంప్లికేషన్ ఏర్పడితే ఏమవుతుందంటే హీలింగ్ అవడానికి కొంత ఛాన్సెస్ తగ్గుతాయి. కొన్ని కేసెస్లో మరీ సివియారిటీ ఉంటే మనమే పేషెంట్ చెప్తాం కంప్లీట్ సర్జికల్ స్టేజ్లో ఉంటే సర్జికల్ కరెక్షన్ కూడా అడ్వైజ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ కాల్ చేద్దామండి చాందబాషా గారు. చాందబాషా గారు, మేడం చెప్పండి. నమస్తే, మీ క్వశ్చన్ అడగండి. చెప్పండి సార్. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్, చెప్పండి సార్. నాకు పోయిన సంవత్సరం ఫిషర్స్ ప్రాబ్లం ఉంటే నేను ఆపరేషన్ అయితే బక్షి గారని ఇక్కడ చౌక్ లో ఉంటారు విజయవాడలో,
అక్కడ ఆపరేషన్ చేశారండి నాకు. అంటే ఆపరేషన్ అంటే సంథింగ్ లైక్ దట్, ఆపరేషన్ లాంటిదే చేశారు. అంటే చేసిన తర్వాత కూడా మళ్ళీ వన్ ఇయర్ అయిపోయింది చేసి, మళ్ళీ ఇప్పుడు మళ్ళీ నాకు ఫిషర్స్ ఒకటి ప్రాబ్లం అవుతుంది సార్, మోషన్ వెళ్ళినప్పుడు మంటగా ఉంటుంది, బ్లడ్ ఏం రావట్లేదు సార్, ఓన్లీ మంటగా ఉంటుంది, కొద్దిగా ప్రాబ్లం అవుతుంది సార్. అది అదే అంటే ఏంటంటే మీకు కొంచెం క్రానిక్ ఫిజర్స్ ఉంటే ఏమవుతుందంటే హీలింగ్ అనేది కొంచెం పూర్గా ఉండడం, మళ్ళీ అక్కడ క్రాక్స్ అనేది ఏర్పడడం వల్ల ఈ సింప్టమ్స్ రిపీట్ అవుతాయండి. హోమియోపతి ట్రీట్మెంట్ అనేది ట్రై చేసి చూడండి. ఇప్పుడు బర్నింగ్ సెన్సేషన్ ఉంది, బ్లీడింగ్ డిస్కంఫర్ట్ కూడా ఎక్కువ లేదు కాబట్టి మీకు విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో రిలీఫ్ వచ్చేలా మెడికేషన్స్ ఉంటాయి. మీకు అవస్థ విజయవాడలో హోమియోకేర్ ఇంటర్నేషనల్ బ్రాంచ్లో ఒకసారి సంప్రదించండి. ఎలాంటి వృత్తిపరమైన కారణాలు అంటే ఎలాంటి వృత్తుల్లో ఉన్న వాళ్ళు వాళ్ళకి ప్రాబ్లమ్స్ రాకుండా ఎక్స్ట్రా కేర్ తీసుకోవాల్సి అంటే మేజర్గా చూసుకున్నట్టయితే చాలా మందిలో కంటిన్యూ సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండే జాబ్స్, అంటే కంటిన్యూ సిట్టింగ్ రిలేటెడ్ ఉన్న జాబ్స్ చేసేవాళ్ళు, డ్రైవింగ్ జాబ్ చేసేవాళ్ళు, ఎందుకంటే వాళ్ళు కంటిన్యూస్ డ్రైవింగ్ చేయడం, కంటిన్యూటీగా ఇంజిన్ హీట్కి ఎక్స్పోజ్ అవ్వడం, ఇలాంటి కంప్లైంట్స్ ఉన్నప్పుడు, అలాగే ఈ స్టాండింగ్ రిలేటెడ్ ఉన్న ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళు, వాళ్ళు ఏమవుతుంటే వ్యారికోసిటీస్ అనేవి ఫాస్ట్గా ఫామ్ అవ్వడం, ఎస్పెషల్లీ రెక్టల్ వ్యారికోసిటీస్లో మనం పైల్స్ అంటాం కాబట్టి మనం ఈ వ్యారికోసిటీస్ రిలేటెడ్ ఉన్న ప్రాబ్లమ్స్ ఎక్కువ ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే అలాగే ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు కానీ, ఆల్కహాల్ ఎక్కువ కన్స్యూమ్ చేసేవాళ్ళు, వాటర్ ఇంటేక్ బాగా తక్కువ ఉండడం, కాన్స్టిపేషన్ లాంటి ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా ఉన్న వాళ్ళు, వీళ్ళలో ఎక్కువగా ఈ సమస్యలు రావడానికి ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే వీళ్ళలో కంపల్సరీగా కొంత ఫిజికల్ డైట్, లైఫ్ స్టైల్ చేంజెస్ తీసుకోవడం, ఫైబర్ డైట్ ఎక్కువ కన్స్యూమ్ చేయడం, వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవడం, శరీరంలో వేడి ఉత్పత్తి ఎక్కువ కాకుండా జాగ్రత్తలు తీసుకోవడం, కొంత ఫిజికల్ ఎక్సర్సైజ్ మెయింటైన్ చేయడం, ఈ కరెక్షన్స్ వల్ల చాలా మటుకు ప్రాబ్లమ్స్ రిపీట్ కాకుండా, ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎరేజ్ కాకుండా కూడా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఇలాగ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళు, ఎక్కువ ప్రోన్ ఉన్న వాళ్ళు, వాళ్ళు అంటే ఇండైజెషన్ ఉన్నప్పుడే, కాన్స్టిపేషన్ ఉన్నప్పుడే ఈ ప్రాబ్లమ్స్ గురు అవుతారు, అది లేకుండా చూసుకుంటే మేనేజ్ చేయాలి 100%. ఎందుకంటే కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ క్రానిక్గా ఉండి దానికి రిపీటెడ్గా ప్రెజర్ అప్లికేషన్ ఉంటే కంపల్సరీగా ఈ మూడు రకాల సమస్యలు రూట్ కాజ్లో, మెయిన్ రూట్ కాజ్ అదే కాబట్టి, స్ట్రైనింగ్ యాక్టివిటీ కాబట్టి, కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్ ఉన్న స్టేజ్లోనే కాన్స్టిపేషన్ పూర్తిగా వాళ్ళు సాల్వ్ చేసుకుంటే ఇవి ఇట్లా కాంప్లికేట్ అయ్యి ఈ యొక్క ప్యాథాలజీకి దారి తీయకుండా 100% ప్రివెంట్ చేసుకోవచ్చు. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు చాలా మందిలో కాన్స్టిపేషన్ ఎలాంటి ఎంత కేర్ తీసుకున్నా కానీ ఓవర్కమ్ అవ్వలేకపోతున్నామని బాధపడేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఈ ప్రాబ్లమ్స్కి గురి కాకుండా ముందు నుంచే హోమియో తీసుకోవడం సాధ్యమా? అవును, కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉన్నప్పుడు కాన్స్టిపేషన్ మనం ఎక్కువగా చూస్తున్నట్టయితే ఇర్రెగ్యులర్ పెరిస్టాల్టిక్ మోషన్, రేగులు కదలికి దెబ్బతినడం వల్ల రావచ్చు, స్పింక్టర్ డైలటేషన్ కరెక్ట్గా లేకపోవడం వల్ల రావచ్చు, డయాబెటీస్ లాంటి డిసీజెస్, థైరాయిడ్ లాంటి డిసీజెస్ ఎక్కువ కాలం నుంచి ఉన్న వాళ్ళు కాన్స్టిపేషన్ మేజర్ ఫ్యాక్టర్ కింద ఉండొచ్చు, ఓల్డ్ ఏజ్లో వచ్చి కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్స్లో ఉండొచ్చు, పిల్లల్లో కొంతమందికి వామ్ ఇన్ఫెస్టేషన్ ఉంటే దానివల్ల కాన్స్టిపేషన్ ప్రాబ్లం అవుతుంది. కాన్స్టిపేషన్ కూడా చాలా రకాల కాజెస్తో వచ్చే సమస్య అండి, దాంతో కూడా మనం దాన్ని సింపుల్గా ఉత్తి లాక్సేటివ్ సిరప్స్తో మెయింటైన్ చేసుకోవడం అనేది అడ్వైజబుల్ కాదు. కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్కి అనేది లైఫ్ లాంగ్ ట్రీట్మెంట్ అవసరం లేదు, దీనికి సరైన కాజ్ రూల్ అవుట్ అయితే దాన్ని 100% మళ్ళీ స్టూల్ నార్మలైజ్ అయ్యి ఎటువంటి మెడిసిన్ డిపెండెన్సీ లేకుండా ఉండేలాగా మనం ట్రీట్మెంట్ అనేది అందించుకోవచ్చు. కానీ కాన్స్టిపేషన్కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కూడా హోమియోకేర్ ఇంటర్నేషనల్ చక్కటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. నారాయణ రెడ్డి గారు కాల్. నారాయణ రెడ్డి గారు, హలో. నమస్తే నారాయణ రెడ్డి గారు, చెప్పండి. హలో, చెప్పండి సార్. నారాయణ రెడ్డి గారు, యూరిన్ ప్రాబ్లం ఉంది సార్, ఎక్కువ టైం వెళ్తుంది. యూరిన్? హలో, ఏమి ఏజ్ ఎంత? 38 అండి. ఓకే, అంటే ఈ మధ్య సడన్ గా స్టార్ట్ అయింది సమస్య? అవును సార్, 1 మంత్ అవుతుంది. నేను షుగర్ టెస్ట్ ఏమైనా చేయించుకున్నారా? అవేమి లేవండి సార్, అన్ని బాగానే ఉంటాయి. ఒకసారి చేయించుకోండి. అంటే ఇప్పుడు సడన్గా మీకు యూరినేషన్ ఎక్కువ అవుతుంది అంటే ఫస్ట్ పాలియూరియా లేటుకున్న కాజెస్లో మీరు ఫస్ట్ రిలోట్ చేసుకునే సమస్య డయాబెటీస్. ఒకసారి డయాబెటీస్ రిలేటెడ్ ఇన్వెస్టిగేషన్ చేయించుకోండి, అలాగే కంప్లీట్ యూరిన్ ఎగ్జామినేషన్ చేయించుకోండి. ఇవి అలాగే కుదిరితే అల్ట్రాసౌండ్, అబ్డామిన్, పెల్విస్ స్కాన్ కూడా చేయించుకోండి. దీంట్లో ఏదైనా మీకు సమస్య రిలోట్ అయిందని చూడండి. అలా ఏ ప్యాథాలజీ లేకుండా వస్తే ఓన్లీ సిమ్టమాటిక్ రిలీఫ్ వచ్చే విధంగా మెడికేషన్ వాడుకుంటే సరిపోతుంది. అంటే ఎప్పుడైనా ఈ ప్రాబ్లమ్స్కి హోమియో సాధ్యపడదు అని చెప్పే సందర్భాలు ఉంటాయి? అంటే కొన్ని ఇప్పుడు 4th degree పైల్స్ ఉంటాయండి, దాంట్లో కొన్ని కంప్లీట్ సివియర్ ఎంగార్జ్మెంట్ ఉంది, బాగా పెద్ద సైజులో పైల్ మాసెస్ అనేవి డెవలప్ అవుతుంటాయి. అక్కడ కంపల్సరీగా అది ఆపరేట్ చేసి తీయాల్సిందే తప్పితే అది ఎట్టి పరిస్థితుల్లోనూ మెడిసిన్ ద్వారా సాల్వ్ కాదు. అలాగే ఇప్పుడు ఫిష్యులాలో కూడా కొన్ని హై ట్రాక్ ఫిష్యులాస్ ఉన్నప్పుడు ఇంటర్నల్గా డీప్గా ట్రాక్ అనేది బాగా ఎక్స్టెండ్ అయ్యి ఫస్ట్ డిశ్చార్జ్ చాలా అబ్నార్మల్గా రావడం, ఆ
పసుతో పాటు ఆ లోపల ఉన్న ట్రాక్ పూర్తిగా హీల్ అయ్యే ఛాన్సెస్ తగ్గిపోయే కేసెస్. అలాగే ఇప్పుడు పైలోనేడల్ సైనస్ లాంటి కండిషన్స్ లో కూడా కొన్ని బాగా సివియర్ పస్ అక్యుములేషన్ ఉన్నప్పుడు యాబ్సెస్ సివియరిటీ మనం ఎంత మెడికేషన్తో దాన్ని హీల్ చేస్తున్నా రిపీటెడ్ యాబ్సెస్ ఫార్మేషన్ ఉన్నప్పుడు కూడా అక్కడ ఇన్సిజన్ డ్రైనేజ్ ద్వారా మనం అడ్వైస్ చేయాల్సింది. కానీ కండిషన్ ఎప్పుడైనా సరే మన మెడికేషన్ మెడికేటెడ్గా మనం ట్రీట్ చేసేటప్పుడు ఏమవుతుందంటే ప్రాబ్లం 100% క్యూరేటివ్ స్టేజ్లోకి వెళ్ళడం ఎంత ఇంపార్టెంటో రికరెన్స్ కాకుండా ఉండేలాగా ప్రివెంట్ చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. ఆ కండిషన్ని బట్టి మన పేషెంట్ ఇది 100% మెడికల్లీ ట్రీటబుల్లా, రికరెన్స్ ఏమైనా ఉంటే ఇది మళ్ళీ మెడిసిన్తోనే మేనేజబుల్లా, ఇంకేదైనా అదర్ కరెక్షన్ అవసరం అనేది మనం ప్రతి కేసులో అడ్వైజ్ చేయడం జరుగుతుంది. స్త్రీలు ప్రెగ్నెన్సీలో డ్యూరింగ్ ప్రెగ్నెన్సీలో సమస్యలకు ఎక్కువగా గురవుతారు, ఆ టైంలో కూడా హోమియో వాడడం సాధ్యమే? 100% వాడచ్చు. అంటే ప్రెగ్నెన్సీ టైంలో రెండు రకాలు, అంటే ప్రెగ్నెన్సీలో గ్రావిడ్ యూట్రస్ ప్రెజర్ వల్ల అక్కడ పెల్విక్ వెయిన్స్ మీద ప్రెజర్ పడి రెక్టల్ వైరికోసిటీస్ వచ్చి పైల్స్ దారి తీయచ్చు. డెలివరీ తర్వాత ఎస్పెషల్లీ వెజనల్ డెలివరీ లాంటి జరిగినప్పుడు ఈ పైల్స్ ఎంగార్జ్మెంట్ ఫిజర్ లాంటి సమస్యలు దారి తీయడం ఎక్కువ మందిలో చూస్తుంటాం. ఈ రెండు రకాల కేసెస్లోనూ మనం సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ రిలీఫ్కి మెడిసిన్ ఇస్తాం కాబట్టి హోమియోపతి ట్రీట్మెంట్ అనేది డెఫినెట్గా తీసుకోవచ్చు. ఓకేనండి డాక్టర్ శ్రీనివాస్ వెంపటి గారు, పైల్స్ ఫిషర్స్ ఫిస్టుల సమస్యలకు లక్షణాలు ఎలాంటివి ఉంటాయి, ఎలాంటి కారణాలు ఉంటాయి, ఎంతవరకు ఇంటర్ రిలేటెడ్గా ఉంటూ ఉంటాయి, ఏ కేర్ టిప్స్ ఫాలో అవుతూ ట్రీట్మెంట్ తీసుకుంటే ఈ సమస్యలను అధిగమించవచ్చో తెలియజేసినందుకు థ్యాంక్స్ ఇలాంటి. ఇది ఇవాళ హలో డాక్టర్, నమస్తే.